అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పట్టణాల్లోని యువ నాయకులందరికీ కూడా ఆహ్వానం, భవిష్యత్తులో మీ అందరికీ కూడా సంస్థమైన స్థానం బాధ్యతలు పాటించాల్సి వస్తే మన అందరి లక్ష్యం ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్యే ఎన్నికల కంటే కూడా ఎక్కువ ఓట్లు మనం తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి కాంతంగా ఇవ్వాలి. రెండు పార్లమెంట్లు, నాగర్కర్నూలు కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, రెండు పార్లమెంట్ లో కూడా భారీ మెజార్టీ తీసుకోవాలా. మిగతా పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఏదో కొద్ది మంది మినహాయించి అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వెళ్తాం అనుకుంటున్నారు. అందరినీ కూడా చేర్చుకోమని చెప్పి పార్టీ పిసిసి అధ్యక్షులు కూడా మాకు సంకేతం ఇచ్చిండ్రు. కాబట్టి పట్టణంలోని ప్రతి వార్డులో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలి. రాబోయే ఎంపీ ఎలక్షన్స్ కాదు, ఆ తర్వాత వచ్చే స్థానిక సంస్థల మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్స్ లో కూడా మనం 49 వార్డులు మనం గెలిస్తేనే మన పార్టీ బలోపేతమైనట్టు. ఆ దిశలో మీరు అందరూ ప్రయత్నం చేయాలా. మీరు చూస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులే పార్టీలో దీన్ని వలసపోతా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కుటుంబం తప్ప ఇంకెవరు మిగిలిన పరిస్థితి లేదు. చాలా మందిని, క్రిమినల్ రికార్డ్స్ ఉన్న వాళ్ళని కాంగ్రెస్ పార్టీ ఆపుతుంది చేర్చుకోవట్లేదు. కానీ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో చాలా మంది నాయకులందరూ కూడా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నాం. కల్లగుండ్ల కుటుంబం మొత్తం కూడా జైలు పాలు కావడం ఖాయం. వాళ్ళు చేసిన అవినీతి కూడా వాళ్ళ బండారం అంతా బట్టమేలైతా ఉంది. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు, రాత ప్రభుత్వ ఏజెన్సీలు వాళ్ళు చేసిన అవినీతి పనులను ఒక్కొక్కటిగా వెలికి తీస్తూ ఉన్నారు. వాళ్లకు వత్తాసు పలికిన స్థానిక నాయకులు కూడా జైలు పాలు కావడం ఖాయం. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను పీడించుకొని దోచుకున్న ప్రతి బీఆర్ఎస్ నాయకులు కూడా వాళ్ళ అవినీతి చిట్ట ఖచ్చితంగా బయటికి వస్తుంది, బయటికి తెస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఈరోజు మిగతా నాయకులందరూ కూడా మేలుకొని ఆ జైలుపోయే బ్యాచ్ లో ఉండే నాయకులతో అంటి కాకుండా బయటికి వచ్చి ప్రజాక్షేమంలో, ప్రజా సంక్షేమం వైపు, ప్రజల సేవ కోసం కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని చెప్పి నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. మీ అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇది కోఆర్డినేట్ చేసిన మా మిత్రులు రమేష్ యాదవ్ గారు, ఇంకా మిగతా అందరి మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.